హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర 400 వీడియోల దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలని ఒక అవగాహన వస్తుందన్నమాట. సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు, ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి అందరూ చేయగలిగింది. సో 2 రకాల ఇన్వెస్ట్మెంట్, అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనూ చేయొచ్చు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లో ప్లాన్ చేయాలి అంటే ఒక పెద్ద బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది సూటబులే అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఈ వాటర్ బాటిల్ అంటే మినరల్ వాటర్ కోసం మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇతర అంటే కెమికల్స్ కానీ, నెక్స్ట్ మీకు ఇప్పుడు జ్యూస్, నెక్స్ట్ ఇప్పుడు మీరు చెరుకు రసం, ఈ ఆరెంజ్ జ్యూస్, ఇవన్నీ కూడా ఇటువంటి బాటిల్లో ప్యాక్ చేసేస్తుంటారు. ఇది కాకుండా ఆయిల్ కూడా ఇప్పుడు మీరు ఏదైనా సన్ఫ్లవర్ కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, దీపారాధనకి సంబంధించి దేనికైనా సరే ఈ 1 లీటర్ బాటిల్స్లో వస్తూ ఉంటాయి. కామన్గా ఒకే ప్లాస్టిక్ బాటిలే ఇవన్నీ కూడా. చూడడానికి డిజైన్స్ అనేది కాస్త మారుతూ ఉంటుంది అంతే. సో ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రాఫిట్. అది మాత్రం కాదు, ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు నేను మీకు చూపించేది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అన్నమాట. ఒకసారి చూడండి. చూసారు కదా, ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఫ్రెండ్స్. ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా మీకు ప్రాఫిట్ అనేది మంత్లీ 3 లక్షలకు అయితే తగ్గదు. బట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే మిషన్ కాస్టే 10 లక్షల దాకా ఉంటుంది. నెక్స్ట్ మీకు వర్కింగ్ క్యాపిటల్ చూసుకుంటే ఒక 2 lakhs పెట్టుకున్నా కూడా మీకు 12 lakhs వరకు అవసరం అవుతుంది. అదే మీరు ఇంత అమౌంట్ పెట్టలేను, పెట్టుబడి ఎక్కువ పెట్టలేను అనుకున్న వాళ్ళ కోసం సెమీ ఆటోమేటిక్ మిషన్ ఉంది. అదైతే మీకు 4.5 లక్ష అలా ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు ఇది ఫుల్గా ఆటోమేటిక్ కదా, అది అలా ఉండదు. మీరు మీరే పెట్ గ్రానుల్స్ అటువైపు వేయాల్సి ఉంటుంది. మీకు పెట్ ప్రీ ఫామ్ వస్తుంది. అవి 2 చేతులతో మనం 2 తీసి అక్కడ బ్లోయర్లో పెడుతూ ఉంటే అక్కడ మోల్డ్ ఉంటుంది అనమాట. మనం ఆ మోల్డ్ సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ మోల్డ్ మీకు 30,000 నుంచి 1 lakh వరకు ఉంది, అంటే క్వాలిటీని బట్టి ఆ మోల్డ్ కూడా. సో అటువంటి మోల్డ్లు అక్కడ పెట్టేటప్పుడు సేమ్ మనం ఏ మోల్డ్ అయితే పెడుతున్నామో ఆ మోల్డ్లో బాటిల్ షేప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మీరు సెమీ ఆటోమేటిక్ ఎక్కడ కొనాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. అది ఆ కంపెనీని సంప్రదించి మీరు కొనొచ్చు. ఫిట్టింగ్ మొత్తం కూడా వాళ్ళే చేస్తారు. నెక్స్ట్ మీకు చూసుకోవాల్సింది ఏమంటే లేబర్. స్కిల్డ్ లేబర్ దీనికి కంపల్సరీ ఒకరు అవసరం, అంటే సెమీ ఆటోమేటిక్ కాబట్టి. మిగతా లేబర్స్ అనేది కామన్, ఒకరైతే కంపల్సరీ అవసరం. సో అది కూడా మీరు వాళ్ళని అడిగితే అరేంజ్ చేస్తారు, ఎందుకంటే ఈ మెషినరీస్ ఇండియాలో చాలామందికి వాళ్ళైతే అమ్మి ఉంటారు కాబట్టి వాళ్ళకి మొత్తం కూడా దీనికి సంబంధించిన వర్కర్స్ ఎక్కడ దొరుకుతారు ఏంటి అనేది A to Z వాళ్ళకి వివరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ దీనికి యూజ్ చేసే పెట్ గ్రానల్స్ నేను ఆల్రెడీ మీకు ఎన్నో వీడియోలో చెప్పాను. 80, 90, 110, 120, 130 రూపాయలకి పెట్ గ్రానల్స్ అనేవి దొరుకుతాయి. కాకపోతే అవి దాంట్లో కూడా క్వాలిటీ ఉంటాయి. రీసైకిల్ పెట్ గ్రానల్స్ వచ్చి రేట్ తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఆల్రెడీ ప్లాస్టిక్ బాటిల్ అన్నీ తీసుకుని వెళ్ళి రీసైక్లింగ్ చేస్తారు కదా, దాంట్లోంచి వచ్చే పెట్ గ్రానల్స్ అనేది చాలా తక్కువ రేట్ ఉంటుంది. అలా కాకుండా ఫ్రెష్ అయితే కాస్త ఎక్కువ ఉంటుంది అంతే అనమాట. దాన్ని బట్టి బాటిల్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా డౌట్ వచ్చేది ఎవరికైనా ఏంటి అంటే బాటిల్ రేట్ చెప్పలేదు ఏంటి అని. బాటిల్ రేట్ చెప్పకుండా ఉండడానికి కారణం ఒకటే ఫ్రెండ్స్, బాటిల్ దాంట్లో మనం వాడే పెట్ గ్రానల్స్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది బాటిల్ రేట్. ఓకేనా, మీరు చూడండి కొన్ని బాటిల్స్ బాగా మందంగా క్వాలిటీగా ఉంటుంది, కొన్ని చాలా పలసగా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు నేను రేట్ చెప్తే మీరు ఎంతోమంది కాస్త అంటే వ్యతిరేకంగా అభిప్రాయం అనేది రావచ్చు. సో అవన్నీ పక్కన పెట్టేయండి మీ మైండ్లోంచి. ఓకేనా, దాంట్లో వాడే పెట్ గ్రానల్స్ 150 రూపాయలకి షర్ట్ దొరుకుతుంది, 1500కి షర్ట్ దొరుకుతుంది, సేమ్ సైజ్ షర్ట్. ఓకేనా, సేమ్ అలానే అనమాట ఇది కూడా వాటర్ బాటిల్స్. సో మీరు దాంట్లో వాడే గ్రానల్స్ పెట్ గ్రానల్స్ని బట్టే రేట్ అనేది మారుతూ ఉంటుంది. ప్రాఫిట్ చూసుకుంటే నేను చెప్పాను కదా ఫుల్లీ ఆటోమేటిక్కే మినిమం 3 lakhs గెయిన్ వచ్చినప్పుడు semi automatic ante 1 లక్ష రూపాయలు ఎక్కడికి వెళ్దు మిషన్ ఒక 4.5 లక్ష వర్కింగ్ క్యాపిటల్ 1 లక్షన్నర పెట్టుకున్నా మీకు 6 లక్షల రూపాయలు సరిపోతుంది దీనికి కావాల్సిన పర్మిషన్స్ ఏమేం కావాలి అంటే మీరు మిషన్ కొనేటప్పుడు వాళ్ళని అడిగితేనే చెప్తారు చేసి ఇచ్చేస్తారు కూడా ఆన్లైన్ లో సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకేనా మనం ఇప్పుడు GST పే చేయాలంటే ఇక్కడ కాదు ఢిల్లీ నుంచి కూడా పే చేసుకోవచ్చు చెప్తున్నా మాట వరసకి మీకు ఒక అవగాహన కల్పించడం కోసం సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థాంక్యూ వెరీ మచ్